Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చీరాల ఫైట్లో రిఫరీ ఎవరు? ప్రకాశం జిల్లా చీరాల వైసీపీలో విభేదాలు రోజురోజుకు తీవ్రమయ్యేలా కనిపిస్తున్నాయి. ఎవరు తగ్గకపోవడం, అధిష్టానం మాటలు పెడచెవిన పెట్టడమే ఇందుకు కారణం. ఇద్దరూ బలమైన నేతలు కావడంతో ఎవరి వైపు మొగ్గు చూపే ధైర్యం వైసీపీ హైకమాండ్ చేయడం లేదు. తాత్కాలిక సర్దుబాట్లు మాత్రమే చేస్తోంది తప్ప చీరాల వైసీపీ విభేదాలకు శాశ్వత పరిష్కారం అధిష్టానం చూపడం లేదు. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ల మధ్య ఇక రాజీ కుదిరే ప్రసక్తే లేదన్నది పార్టీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా విభేదాలు మరింత ముదిరాయి. కరణం బలరాం తనయుడు వెంకటేష్ ఆమంచి వర్గానికి పరోక్షంగా ఇచ్చిన వార్నింగ్ ఆమంచికి మంట పుట్టించింది. దీనిపై ఎమ్మెల్సీ పోతుల సునీతతో సహా కరణం వర్గంపై ఆమంచి హైకమాండ్కు ఫిర్యాదు చేశారు. ఇకపై చీరాల ప్రజలు స్వేచ్ఛగా బ్రతుకుతారని, తాము చీరాలను అభివృద్ధి చేసేందుకే వైసీపీలోకి వచ్చామని, ఎవరి బెదిరింపులు ఇక ఉండవని కరణం వెంకటేష్, మరో నేత ఆమంచి కృష్ణమోహన్పై చేసిన వ్యాఖ్యలు సంచలనమే పుట్టించాయి. దీంతో ఆమంచి కృష్ణమోహన్ ఆగమేఘాల మీద కరణం వర్గంపై ఫిర్యాదు చేశారు. నిజానికి ఆమంచి కృష్ణమోహన్ చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. దీంతో ఇద్దరి మధ్య వార్ కరణం చేరికతోనే స్టార్ట్ అయింది. అధికారుల బదిలీల దగ్గర నుంచి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వరకు ఆమంచి కరణం గ్రూపులు చీరాలలో కొట్టుకుచొస్తున్నాయి. వీధిన పడి వీరవ్యవహారం చేస్తున్నాయి. అయినా అధిష్టానం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. ఆమంచి కృష్ణమోహన్ను పరుశూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వెళ్లాలని మధ్య మార్గం సూచించిన ప్రతిపాదనను కూడా ఆయన తిరస్కరించారు. దీంతో చీరాలలో మరో నాలుగేళ్లు ఈ రగడ తప్పదులా ఉంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వాళ్లంతా ఇప్పుడు కరణం బలరాంకు మద్దతుగా నిలుస్తున్నారు. ఆమంచి కృష్ణమోహన్ ఒక్కరే ఒంటరిగా మిగిలారు. ఇప్పటికైనా ఈ రెండు వర్గాల మధ్య ఏదో ఒక విధంగా రాజీ కుదర్చుకుంటే వైసీపీకి చీరాలలో మనుగడ ఉండదన్నది వాస్తవం.